ఆడపిల్లల మనసులు దోచుకునే మన్మధుడు, మహిళా ప్రేక్షకుల గుండెల్లో భద్రంగా ఉండే శ్రీరామదాసు, కుర్రకారులని ఉర్రూతలూగించే మాస్, కింగ్ ఆఫ్ హార్ట్స్, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఈ సిఆర్ విత్ అస్. నాగార్జున గారు, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విక్రమ్ నుండి కేడి వరకు మీ అన్నం పెరుగుతానే వచ్చింది, కానీ తరగలేదు. మీ వయసుతో పాటు అందం పెరగడానికి కారణం ఏమంటారు? అందం అనేది ఆడవాళ్ళకు పెడదాం, ఆడవాళ్ళకి అందం. బట్ బేసిక్ ఐ వుడ్ కాల్ ఇట్ హెల్త్ ఆర్ ఎనర్జీ ఆర్ సంథింగ్ లైక్ దాట్. బేసిక్ చిన్న స్మాల్ డిసిప్లిన్స్ ఏమి, దీని మీద పెద్ద కష్టం కాదు, ఎవరైనా చేయొచ్చు. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, గుడ్ డైట్, ఫ్రీ మైండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ప్రిఫర్? అన్నీ తింటానమ్మా, ఐ ఈట్ ఎవ్రీథింగ్ సూజి. దేర్ ఇస్ ఏదో ఒక్కటి పర్టికులర్గా తినకూడదు ఏమి అనేది లేదు. తినకూడదు అనేది అంటే ఐ వాంట్ ఈట్ ఫ్రైడ్ ఫుడ్. గ్రీన్ టీ ఎక్కువ తాగుతారా? గ్రీన్ టీ తాగుతాను ఎక్కువ. ఫ్రైడ్ ఫుడ్ తిన్ను. గ్రీన్ టీ ఈజ్ వెరీ గుడ్. బేసిక్లీ గ్రీన్ టీలో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ బాడీలో ఉన్న టాక్సిన్స్, పాయిజన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి, అండ్ ఇట్ కమ్స్ అవుట్. ఇట్స్ గుడ్, ఇట్స్ క్లీనింగ్ యువర్ బాడీ, దట్స్ ఆల్. సినీ ప్రస్థానంలో సిల్వర్ జూబ్లీ, మీ కెరియర్ని మీరే డిస్క్రైబ్ చేయమంటే ఏం చెప్తారు? ఫెంటాస్టిక్ 25 ఇయర్స్, అండ్ అప్స్ అండ్ డౌన్స్ చాలా నేర్చుకున్నాను. చాలా చాలా మంచి మంచి మనుషులను కలిశాను, అండ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ గుర్తుపెట్టుకోను. హోప్ ఇన్ మనుషుల మీద నమ్మకం ఇంకా పెరుగుతూ ఉంది యాజ్ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. యాజ్ అన్ యాక్టర్ విక్రమ్ నుండి కేడి వరకు మీరు ఏం చేంజ్ చేశారు? చేంజెస్ అంటే నేర్చుకోవాలి, లైక్ ఏ వృత్తిలాగానైనా, ఎనీ జాబ్ లాగానైనా, టు బెటర్మెంట్ చేసుకోవడం, చేసిన తప్పులు మేబీ సరిదిద్దుకోవడం, మళ్ళీ చేయడం తప్పులు, మళ్ళీ లెగుస్తాం, కింద పట్టడం, ఇట్స్ నార్మల్ థింగ్. అండ్ ప్రతి సినిమాతోనూ ఆన్సర్ ఆడియన్స్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ వాట్ ఐ హవ్ డన్ రాంగ్, అండ్ మనం కూడా అది కరెక్ట్ చేసుకోవటం. అండ్ సో ఐమ్ ఇంకా దట్ ఎక్సైట్మెంట్ ఇంకా ఉంది. మళ్ళీ సినిమా మొదలు పెడుతున్నానంటే విక్రమ్ అప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది, రిలీజ్ అప్పుడు అలాగే ఉంటుంది. అండ్ సినిమా ఫ్లాప్ అయిందంటే బాధపడటం, సినిమా హిట్ అయిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, నార్మల్ ఆల్ దీస్ థింగ్స్. విక్రమ్ టైంలో మీ డైలాగ్ డెలివరీ చాలా రెస్టిక్గా ఉండేది, చాలా బ్యాడ్గా ఉండేది. ఆ తర్వాత చాలా పాలిష్డ్గా అవ్వడానికి మీరు చాలా కష్టపడ్డారా? యా, పర్టికులర్గా దాని మీద స్ట్రెస్ చేసి నేర్చుకోవడం, అండ్ డైరెక్టర్తో 10 సార్లు చెప్పించుకోవడం, అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు మంచి బాగా తెలుగు మీద మంచి కమాండ్ ఉండే వాళ్ళని పక్కన పెట్టుకుని ఆ డబ్బింగ్ చెప్తూ అవన్నీ చేసాము. చేసేటప్పటికే ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. గీతాంజలి మీకు ఒక టర్నింగ్ పాయింట్, రైట్? కానీ ఆ డీ గ్లామరస్ రోల్, ఐ మీన్ వితౌట్ మేకప్, ఆ జెల్డ్ హెయిర్, ఒక బోల్డ్ మూవీ, అలాంటి మూవీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? నాకు నేను ఐడెంటిటీ తెచ్చుకోవడానికి ఏదో కొత్త చేయాలి, సో ఆ తపనతో గీతాంజలి వచ్చింది. అండ్ మణిరత్నంతో చేయాలి నాకు బాగా ఇష్టం సినిమా, అలా జరిగింది అది సినిమా. రామ్ గోపాల్ వర్మ నుండి మొదలుపెట్టి మీరు చాలా మంది కొత్త డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు? అది రిస్కీయే, ఒక్కోసారి చాలాసార్లు దెబ్బలు కూడా కొట్టాయి. బట్ ఆ కొత్తదనం నాకు కొత్తదనం అవుతుంది, నాలో కొత్తదనం బయటకు వస్తుంది, నాలో కొత్త రకమైన క్యారెక్టర్ వస్తుంది, సో ఆ సెల్ఫిష్నెస్తో స్టార్ట్ చేసింది. మీరు నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు చాలా నచ్చిన సినిమా శ్రీరామదాసు. దో నాన్నగారిది చిన్న క్యారెక్టర్ అయినా, ఇట్స్ అ వెరీ డిగ్నిఫైడ్, వెరీ గుడ్ క్యారెక్టర్, అండ్ ఇట్ ఒక కమ్యూనల్ హార్మనీ తీసుకొచ్చే క్యారెక్టర్, ఒక 2 డిఫరెంట్ రిలిజన్స్ హార్మనీ తీసుకొచ్చే క్యారెక్టర్స్ మా ఇద్దరే. అండ్ అది బాగా నచ్చింది. ఇంకా ఇంతకుముందు వేరే చేసినా కూడా ద లాస్ట్ ఫిలిం మొన్న చేసింది బాగా నచ్చింది. నాన్నగారు సినిమాల్లో కొనసాగుతున్నప్పుడే మీరు ఎంట్రీ ఇచ్చారు, అలాగే మీరు కొనసాగుతున్నప్పుడే చైతన్య ఎంట్రీ ఇచ్చారు, సో ఎప్పుడైనా మీలో మీకే కాంపిటీషన్ అనిపించిందా? నాన్నగారు నేను ఎంటర్ అయ్యేటప్పటికీ నాన్నగారికి అసలు లేదు, ఐ మీన్ దేర్ వాజ్ కాంపిటీషన్ ఆల్మోస్ట్ గాన్, అండ్
ఇప్పుడు ఐఎమ్ స్టిల్ ప్లేయింగ్ మెయిన్ లీడ్ రోల్స్ అండ్ ఆల్ దట్ అండ్ చైతన్య నాగ చైతన్య అంటాడు కాంపిటీషన్ అన్ను బట్ తనకు వచ్చే రోల్స్ నాకు వచ్చే రోల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వేరేగా ఉంటాయి హిజ్ ఏజ్కి సరిపడా రోల్స్ వస్తూ ఉంటాయి నా ఏజ్కి సరిపడా రోల్స్ వస్తూ ఉంటాయి బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ స్టిల్ నాకు ఐఎమ్ దిస్ పుట్టింగ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ అండ్ ఆల్ దట్ ఇన్ సమ్ ఫిలిమ్స్ బట్ ఇన్ మై ఓన్ స్టైల్ కాంపిటీషన్ అని అన్ను మీలో ఉన్నంత స్పార్క్ చైతన్యలో ఉందని అనుకుంటున్నారా సి నేను కొత్తగా వచ్చినప్పుడు ఐ లాట్ ఆఫ్ పీపుల్ రాసేది రోట్ పనికిరాడు అని రాశారు అట్లీస్ట్ చైతన్య కథ లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు ఈ స్టేజ్కి ఈ లెవెల్లో ఉన్నాను స్పార్క్ ఉందని నువ్వు అంటున్నావు ఇవన్నీకి వచ్చానంటే ఇట్స్ ఓవర్ ద ఇయర్స్ ఐ డెవలప్డ్ చైతన్య కూడా ఈజ్ హార్డ్లీ 24 చాలా టైం ఉంది మీ కాంటెంపరీ యాక్టర్స్ చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ ఈ ముగ్గురులో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఎంత త్రీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ముగ్గురు బట్ పనికి వచ్చేటప్పటికి ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ వన్ సింగిల్ ఈక్వల్ క్వాలిటీ ఆఫ్ వెరీ వెరీ దాన్ని ఒక దీక్షలాగా తీసుకుంటారు వాళ్ళ ఫిలిమ్స్ కానీ నాకు తెలుసు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వెంకటేష్ కానీ అండ్ దట్ ఈస్ వన్ కామన్ క్వాలిటీ మీ మూవీ శివ ఒక పెద్ద హిట్ అదొక ట్రెండ్ క్రియేట్ చేసింది కానీ అట్ ద సేమ్ టైం అదే యువతని పాడ్ చేసిందన్న కామెంట్ దానికి మీ రెస్పాన్స్ ఏంటి ఆ శివ వచ్చే టైంలో ద కాలేజ్ పాలిటిక్స్ వేర్ లైక్ దట్ అండ్ చాలామంది ప్రేక్షకులకు గుర్తుందో లేదో ఏ గోడ మీద చూసినా నిజాం కాలేజ్ గోడ మీద చూసినా అక్కడ చూసినా ఓట్ ఫర్ సో అండ్ సో యాజ్ ప్రెసిడెంట్ ఓట్ ఫర్ సో అండ్ సో యాజ్ సెక్రటరీ అండ్ క్లాసులకు వెళ్ళేవాళ్ళు కాదు ఎక్కువ ఈ ఎలక్షన్స్ ఈ గొడవలు నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏ ద సేమ్ థింగ్ వాజ్ షోన్ బట్ ద సేమ్ వే గుడ్ థింగ్స్ వేర్ ఆల్సో షోన్ ఇన్ శివ ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిలబడి ర్యాగింగ్ చేయనివ్వకుండా ఉన్నవాళ్ళు కూడా చాలా జరిగినాయి సో అది ఇట్స్ అ ఫైన్ బ్యాలెన్స్ యూ కెన్ బ్లేమ్ మీ యూ కెన్ నాట్ బ్లేమ్ మీ నిన్నే పెళ్ళాడతా లాంటి మూవీ చేసిన తర్వాత ఒక స్పిరిచువల్ మూవీ అన్నమయ్య చేయడం మీకు రిస్కీ అనిపించలేదా ఇక పెద్ద రిస్క్ గురించి ఆలోచించలేదు ఇప్పుడు ఆలోచించుంటే చేసేవాడిని కాదేమో అంత ఆలోచించలేదు అండ్ నిన్నే పెళ్ళాడతా షూటింగ్ జరిగేటప్పుడు రాఘవేంద్ర గారు కథ చెప్పారు వెనుకనే చాలా బాగా అనిపించింది నాకు అండ్ నాకు ఒక మళ్ళీ ఒక కొత్త స్టోరీ కొత్త రకంగా వస్తుందని అనిపించింది అన్నమయ్య అయినా శ్రీరామదాస్ అయినా మీరే అన్నట్టుగా మెప్పించారు ఇంకా ఏదైనా పౌరాణిక చిత్రం చేయాలని మీకుందా నాకు డెఫినెట్గా ఉంది పౌరాణిక చిత్రం బట్ సమ్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్ హ్యాస్ టు కమ్ తీయాలి అండ్ ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళ పద్ధతిలో వాళ్ళకి నచ్చే పద్ధతిలో మళ్ళీ పౌరాణికాళ్ళు చెప్తే ఐఎమ్ ష్యూర్ దే విల్ సీ ఎందుకంటే ఈ యంగ్స్టర్స్ అందరూ హాలీవుడ్ తీసే ఓల్డ్ మిథలాజికల్ ఫిలిమ్స్ అవన్నీ వెళ్ళి చూస్తున్నారు గ్లాడియేటర్ అని ట్రాయ్ అని ఇదని ఇదని ఇట్లా చాలా రిలీజ్ అయినాయి అవన్నీ చూస్తున్నారు మన ఎంత స్పార్టకస్ ఇవన్నీ చూశారు ఈ మధ్య రిలీజ్ అవుతున్నాయని మనం ఎందుకు చూడరు కరెక్ట్గా మన వాళ్ళు తీయాలి తీస్తారు తీస్తే తప్పకుండా చూస్తారు